హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్జీ ఫాతిమాస్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో నేను మీకు పెసరెట్టు ఉప్మా అండ్ అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది వచ్చి పెసరెట్టు ఉప్మా. సో ఈ క్లాసికల్ ఆంధ్ర బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ స్టెప్ వచ్చి మనం పెసరెట్టు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో మనం 1 కప్ హోల్ గ్రీన్ గ్రామ్ అండి, ఇక్కడ నేను హోల్ గ్రీన్ గ్రామ్ తీసుకున్నాను. ఇది స్ప్లిటెడ్ కూడా వస్తుంది, యాజ్ యువర్ చాయిస్, మీకు ఏది ఉంటే అది తీసుకోండి. ఇది వచ్చి నేను 1 కప్ తీసుకున్నాను. పెసరెట్టు అనేది చాలామందికి ఇష్టం. ఇది మనకి క్రిస్పీగా హోటల్ స్టైల్ రావాలంటే మాత్రం ఇందులో మనం, నేను 1 కప్ గ్రీన్ గ్రామ్ తీసుకున్నాను కదండి పెసరెట్టు వేయడానికి, ఇందులో నేను 1/2 కప్ రైస్ తీసుకుంటున్నాను. 1/2 కప్ రైస్ ఇందులో వేస్తున్నానండి. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పెసరెట్టు అనేది చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది. మీకు క్రిస్పీనెస్ ఎక్కువగా కావాలంటే రైస్ యాడ్ చేసుకోవాలండి. ఇలాగా దీన్ని వాటర్ వేసి 5 to 6 hours వరకు సోక్ చేయాలి దీన్ని. నేనైతే ఓవర్ నైట్ సోక్ చేస్తాను దీన్ని. ఇది ఓవర్ నైట్ వరకు సోక్ చేసుకోవాలండి. ఇది 5 to 6 hours అన్న ఇది సోక్ అవ్వాలి వాటర్లో. ఆఫ్టర్ 5 to 6 hours తర్వాత దీన్ని మనం వాటర్ అంతా డ్రైన్ చేసి దీన్ని దోశల పిండిలాగా చేసుకోవాలండి. ఈ గ్రీన్ గ్రామ్ని, ఈ రైస్ మనం నానబెట్టాం కదా, ఓవర్ నైట్ కూడా నానబెట్టచ్చు అని చెప్పాను దీన్ని. సో ఈ వాటర్ అంతా తీసి నేను మిక్సీ జార్ తీసుకొని ఇందులో నేను ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకున్నాను. ఇదంతా మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఇదంతా నేను జార్లో వేసానండి. ఇందులోనే ఇప్పుడు మనం జస్ట్ 2 క్యూబ్స్ అండి ఆనియన్ కట్ చేశాను, ఓ 2 ఇంచ్ వరకు అల్లం, 3 పచ్చిమిర్చి ఇవి కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇదంతా మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మనకి ఎంత వాటర్ పడితే అంత వాటర్ వేసి దీని కన్సిస్టెన్సీ మంచిగా పెట్టుకోవాలండి, దోశ ఎలా వస్తుందో అలా. సో ఇది మనం పేస్ట్ చేసుకుందాం. నేను దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేశానండి. చూడండి చాలా మెత్తటి పేస్ట్ అయింది. ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి, అప్పుడు మనకి పెసరెట్టు చాలా బాగా వస్తుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా ఉంటే సరిపోతుందండి దీని కన్సిస్టెన్సీ. మనకి పెసరెట్టు చాలా బాగా వస్తుంది క్రిస్పీగా. ఇది ఎలా వేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. పెసరెట్టు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి, టేస్టీకి సరిపడా. అంతే, ఇప్పుడు మనం పెసరెట్టు వేసుకుందాం. ఇందులో మనం బియ్యం వేసాం కదండి, దానికోసం ఇది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఎలా వేయాలో చూపిస్తాను. పెసరెట్టు మీద మనం టాపింగ్స్ వేయడానికి ఇక్కడ కొన్ని క్యూమిన్ సీడ్స్, జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం అండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయలండి. అల్లం చట్నీ ప్రిపేర్ చేయడానికి ఒక కడాయి పెట్టి ఇందులో మనం 1 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇందులో కొన్ని మనం మస్టర్డ్ సీడ్, ఆవాలు వేసుకుందాం. డాన్సింగ్ ఇన్ ద ఆయిల్ గైస్, మస్టర్డ్ సీడ్స్. లేటర్ ఇప్పుడు మనం కొన్ని క్యూమిన్ సీడ్స్ అండి, జీలకర్ర, 1 2 ఇంచ్ అల్లం అండి, కొన్ని అల్లం ముక్కలు వేస్తున్నాను ఈ ఆయిల్లో. అల్లం చట్నీ చాలా బాగుంటుందండి మన పెసరెట్టులోకి, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనం. ఇది ఆయిల్లో కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి దీన్ని. ఇవి కొంచెం మగ్గినాయండి ఆయిల్లో. నెక్స్ట్ ఇందులో మనం 6 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందులో క్యూబ్స్గా కట్ చేసుకున్న 1 ఆనియన్ వేయాలి. ఆనియన్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వాలండి ఆయిల్లోనే, కొంచెం ఇది ఫ్రై అవ్వనిద్దాం ఆయిల్లోనే. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వేపిన శనగపప్పు అండి, ఇది వేయాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ అండి ధనియాలు, చిన్న టొమాటో, కట్ చేసిన టొమాటో. నెక్స్ట్ ఇందులో కొంచెం చింతపండు, ఇది చిన్న నిమ్మకాయ సైజ్ అంత వేస్తున్నానండి ఇందులో నేను. లాస్ట్గా ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇది 5 మినిట్స్ వరకు కుక్ అవుతాయి, ఇవన్నీ మెత్తగా అయిపోతాయి, అప్పుడు ఫైన్ పేస్ట్ చేసుకోవచ్చు మనం. అల్లం చట్నీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్, దాట్స్ ఇట్. 5 మినిట్స్ దీన్ని ఇలా వాటర్లోనే కుక్ అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి.
ఇది బాగా కుక్ అయిపోయి మెత్తగా అయిపోయి ఇది కూల్ అయిన తర్వాత మనం మిక్సీలో వేసి చట్నీ మెత్తగా ప్రిపేర్ చేసుకుందాం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం సరిపడా ఉప్పు వేసి దీని మెత్తటి పేస్ట్ లా ప్రిపేర్ చేసుకుంటే మన అల్లం చట్నీ రెడీ అయిపోతుంది అల్లం చట్నీ ప్రిపేర్ అయిపోయిందండి దీని మెత్తటి ఫైన్ పేస్ట్ లా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందులో మీకు ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు కలుపుకోండి అంతేనండి అల్లం చట్నీ ప్రిపేర్ అయిపోయింది మన పాన్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు దీని మీద మనం పెసరట్టు వేసుకుందాం మనకి ఎంతవరకు ఎక్స్పాండ్ అయితే ప్యాన్ అంతవరకు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు దీని మీద కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు అల్లం ముక్కలు దీని మీద లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి దీన్ని ఒకసారి టర్న్ చేసుకుందాం ఇలా మనకి లైట్ బ్రౌన్ కలర్ వస్తేనే పెసరట్ బాగుంటుందండి దీని మీద కొంచెం ఉప్మా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి పెసరట్ ఉప్మా కాంబినేషన్ కదా ఫ్రెండ్స్ సో దీని మీద కొంచెం లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇలా వ్రాప్ చేసుకొని సో టేస్టీ అండ్ క్రిస్పీ పెసరట్ ఉప్మా రెడీ ఫ్రెండ్స్ చూసారు కదా సో ఇందులో ఇప్పుడు మనం సైడ్లో కొంచెం ఉప్మా అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం చట్నీ అండి ఇది చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది మరి అంత స్పైసీగా కూడా లేదు చాలా బాగుంది ఇది కొంచెం సైడ్లో వేస్తున్నా సో చూసారు కదండి పెసరెట్టు ఉప్మా అండ్ అల్లం చట్నీ సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫాతిమాస్ గ్యాలరీ కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్